ఏపీ జనాభా సంఖ్య రోజు రోజుకు తగ్గుతోందని మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారు ఏపీలో జనాభా జాతీయ సగటు కంటే తక్కువ నమోదవుతుందని యువత సంఖ్య కూడా బాగా తగ్గిపోతుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హత అనే నిబంధన రద్దు బిల్లుకు వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఆమోదం తెలుపుతున్నామని వివరించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిచేసే యువత జనాభా రాష్ట్రానికి ఎంతో ముఖ్యమని రాబోయే కాలంలో ఏపీ అధిక వృద్ధులలో జనాభాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని వస్తుందని పేర్కొన్నారు అందుకే పిల్లల సంఖ్యపై నిషేధాలు ఉండకూడదని కేబినెట్ భావిస్తుందని మంత్రి తెలియజేశారు చూస్తూనే ఉన్నారు విధంగా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసా ఉన్నాం ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎనిమిది ఆరు లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది రెవెన్యూ శాఖకు సంబంధించి ట్వంటీ టూ ఏ నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంగతి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలో నిర్వహించాలని ముఖ్యమంత్రి క్యాబినెట్కు సూచించారు రాబోయే మూడు నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో చాలా మ్యానుపులేషన్ జరిగినాయని చెప్పేసి పేదవాళ్ళ భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అధికారుల్ని కూడ తీసుకున్నా లేకపోతే రకరకాల అన్ని చేసి రెవెన్యూ రికార్డ్స్ని బా చేశారు వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా మూడు నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను మరి అంతేకాకుండా ఈ మ్యానుపులేషన్స్ని ల్యాండ్ గ్రాబింగ్స్ని వీటన్నిటిని కూడా బయటపెట్టాలని జిల్లా మన రెవెన్యూకి సంబంధించిన ఉన్నతాధికారుల్ని జిల్లాలు పర్యటించి వీటికి పాల్పడిన వ్యక్తులు ఎంతట స్థాయి వల్లైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించేయడం జరిగింది మరి జిల్లా మన రెవెన్యూ అధికారులందరూ కూడా జిల్లాలు పర్యటించి వీటన్నిటిని కూడా వెలికి తీస్తానికి తయారు చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా ఏదైతే రాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునే విధంగా ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఒక మూడు నెలలు ట్వంటీ టూ ట్వంటీ టూ ఇయర్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి చాలామంది బెదిరించి తీసుకున్నారని లేకపోతే రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయటం కానివ్వండి సో ఇప్పుడు దాకా ట్వంటీ టూ ఏలో ఉన్నాయి కాబట్టి చాలామంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవారి దగ్గర లేకపోవడం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ని పూర్తిగా పరిశీలించి ఒక త్రీ మంత్స్లో ఒక ఈ కరెక్షన్స్ అన్ని చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను